ఆయనతో నా
స్తంభం కావాలి. ఆకాశ పక్షులు చూడు విత్తవు కోయవు, అడవి వృక్షాలు చూడు ఎవరు నాటరు. ఆకాశ పక్షులు చూడు విత్తవు కోయవు, అడవి వృక్షాలు చూడు ఎవరు నాటరు. విలువలేని వాటిని ఎన్నుకున్నవాడు, విలువలేని వాటిని ఎన్నుకున్నవాడు, వెలపెట్టి కొన్న నిన్ను చక్కగా చూస్తాడు, వెలపెట్టి కొన్న నిన్ను చక్కగా చూస్తాడు. ఓ సూర్యోదయమా నా జీవితారంభమా, పేరు పెట్టి పిలిచినవాడు పరిశుద్ధుడు, తన ప్రాణం పెట్టి కొన్నవాడు ప్రాణ స్నేహితుడు. పేరు పెట్టి పిలిచినవాడు పరిశుద్ధుడు, తన ప్రాణం పెట్టి కొన్నవాడు ప్రాణ స్నేహితుడు. అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నవాడు, అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నవాడు, అంతం వరకు నీ చెయ్యి విడువలే విడువడు, అంతం వరకు నీ చెయ్యి విడువలే విడువడు. ఓ సూర్యోదయమా నా జీవితారంభమా, ఓ సూర్యోదయమా నా జీవితారంభమా, స్తుతులు స్తోత్రాలు నీకే చెందాలి, మా స్తుతులు స్తోత్రాలు నా యేసుకే చెందాలి. ఓ సూర్యోదయమా నా జీవితారంభమా. స్తోత్రం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యము 26:26 చదువుకుందాం. ఈ విధముగా రాయబడింది, రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను, ఇది యొక్క మూలన జరిగిన కార్యం కాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వినికిడిలో సమయంలో యెహోవా దీవించి ఆశీర్వదించి విరచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినం జీవాహారం అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. ఒకవేళ హైందవ సోదరులు కానీ వీక్షిస్తున్నట్లయితే మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా సంఘ బిడ్డలకు కూడా బెహ్రాన్, అలాగే కువైట్, ఖతర్ మరియు సింగపూర్లో ఉండి మరి యొక్క అనుదిన జీవాహార కార్యక్రమాన్ని మరి ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి 12:30 వరకు జరిగే ఆరాధనలో మరి లైవ్లో పాల్గొంటున్న మా ప్రియ సంఘ బిడ్డలందరికీ మరి ప్రభు నామమున పేరు పెట్టుకుంటున్నాం, నాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారండి. దేవుని మహాకృపను బట్టి, ప్రభు నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మరి క్షేమంగా ఉన్నాను. ఈరోజు మరి మరొక దినం ప్రభు వాక్కును మీ ముందుకు తేవటానికి, మరి మీకు విరచి వడ్డించడానికి ప్రభు నన్ను బలపరిచిన ఈ కృపను బట్టి, ఈ ఆరోగ్యం బట్టి ప్రభునామానికి వేలాది వందన స్తోత్రార్పణలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలకును ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి సంవత్సరం దయా కిరీటములు ప్రభు మీకు ధరింపజేసి ఈ నూతన సంవత్సర కాలం అంతా ఆయన బలిష్టమైన రెక్కల కింద మిమ్మల్ని కాచి భద్రపరిచి మరి ఈ నూతనత్వం ద్వారా ఈ సంవత్సర కాలం అంతా ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళరా, అలాగనే నాకంటే ముందుగా అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభించి చక్కని గీతాన్ని ఆలపించిన మా ప్రియ సోదరి మరి మా సంఘ పెద్దగారు వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ యెహోవా ఆరాధన పరిచర్య మరి సంఘ పెద్దలు సోదరి కృష్ణమేన్ గారి కుమార్తె మరి అపూర్వగా మరి ఇండియాలో ఉండి మరి చక్కగా ఆమె వంతు దేవుని పరిచర్యలో మరి ఇలా ప్రార్థన ఒక పాట వారు షూట్ చేసి మరి మాకు పంపించడం, మేము దాన్ని ఎడిట్ చేసుకుని ఇలాగున దేవుని పరిచర్యలో
ఈ కార్యక్రమంలో మరి మేము యాడ్ చేసుకుని ప్రభు నామ మహిమార్థమే మరి వాడబడటానికి మరి ప్రోత్సహించి మాకు అందించిన సహకారాన్ని బట్టి మరి ప్రియ యవన బిడ్డకు అపూర్వకి ప్రత్యేక నామాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతిరోజు కూడా మా ప్రియ సంఘ బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు మరి చాలా ఉత్సాహముగా ప్రారంభ ప్రార్థన చేస్తూ మరొక పాట పాడి ప్రభుని మహిమపరుస్తూ మరి దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరుస్తున్నాం. మీరందరూ ఇప్పుడు ఎంతవరకు చూస్తున్నారు, ప్రతిరోజు మీరు వింటున్నారు, ప్రియమైన వాళ్ళరా, మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను, మీలో ఎవరైనా పాడాలని ఆసక్తి కలిగి ఉండి లేక ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి ఉండి లేక మీకు ప్రభు కలుగు చేస్తున్న సాక్ష్యం ఏదైనా ఉన్నట్లయితే కొద్దిపాటి సాక్ష్యాన్ని మీరు మాకు తెలియచేయండి. షూట్ చేసేయండి, వీడియో తీసి పంపించండి. దాన్ని మరి ప్రసంగం ముందు లేక ప్రసంగం మధ్యలో మరి ఇది టెలికాస్ట్ చేయబడుతుంది. ఎందుకంటే సాక్ష్యం ద్వారానో పాటల ద్వారానో ప్రార్థన ద్వారానో వాక్య పరిచయ ద్వారానో మరి ఏదో రూపేణ ప్రభు సందులో మనం అందరం కూడా ఉపయోగపడే సాధనమై ఉండాలని మీ అందరికీ మనం చేస్తున్న సమయంలో మంచిది. ప్రియమైన వాళ్ళ వాక్యాన్ని చదువుకున్నాం, మరి చదవబడ్డ వాక్యంలోంచి కొంత నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ప్రతిరోజు విత్తబడుతున్నా అలాగే ప్రతిరోజు కూడా మీ ముందుకు తేబడుతున్న మరి వాక్య పరిచర్యలు మరి అద్భుతకరంగా మీ ఆత్మీయ జీవితాలకు, మీ యొక్క కుటుంబాలకు, మరి మీ సంఘ బిడ్డలకు లేక మీరు వినుట్టు ఉండగా మీకు కావలసిన ఆరోగ్యాన్ని దీవెనను మరి వాక్యాల ద్వారా పొందుకుంటున్నారని ఒక విశ్వాసాన్ని చక్కగా నమ్ముచున్నాను. మీరు అటు విశ్వాసం కలిగి ఉన్నారని ప్రియమైన వాళ్ళరా, వాక్యం మనతో మాట్లాడుతుంది. మరి ఆయనందు భక్తి శ్రద్ధలు నిలిపి ప్రభు నామాన్ని ఆరాధించి ప్రభు వాక్కును మరి శ్రద్ధగా ఎవరైతే గైకుంటారో వారు వర్ధిల్లుతారని వాక్యం తెలియజేస్తుంది. మరి మీరందరూ కూడా వాక్యం వినటమే కాదు కానీ మరి మా పరిచర్యల కొరకు ఎంతగానో చక్కగా ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచున్నాను. మరి ప్రతిరోజు కూడా ఆనాటికి ఆనాటికి మరి అభివృద్ధి పరచబడుతూ మరి కార్యక్రమం ముందు కొనసాగుతుంది. మరి ప్రతిరోజు కూడా నూతనత్వమైన మాట ద్వారా, నూతనత్వమైన అంశం ద్వారా మన హృదయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే జీవాహారాన్ని మన ఆత్మీయ జీవితానికి అందిస్తున్నారు. మరి ఇన్ని గొప్ప కార్యాలు, ఇంత గొప్ప మేలు చేస్తున్న ప్రభువుకి మరి ఏమి సమర్పించగలుగుతున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకుని ఉదయం లేచిన మొదలుకొని మరలా సాయంకాలం వరకు మరి మనం పడకల మీదకి వెళ్ళి పండుకునే వరకు కూడా ప్రభు ఎంతగానో కాపుదలను అనుగ్రహించి మరి ప్రభు మనం కాపాడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది వర్ణింప సఖ్యం కాలది. మరి ఆ ఊహ వర్ణనాతీతం కానిది. ప్రభు కాపాడుతున్న విధమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మంచిది. క్రైస్తవ బిడ్డలుగా ప్రభువు నమ్మిన వారిగా, ప్రభువుని కలిగి ఉన్న వారిగా మరి ప్రభు మనకి మంచి ఆరోగ్యాలు దయచేసి మరి దేవుని సువార్తను అందించడానికి నాకును, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి లేక వాక్యాన్ని వినడానికి మీకును ఈ సమయంలో ఇట్టు ధన్యత అనుగ్రహించిన ప్రభువుకే ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రియమైన వాళ్ళరా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం, ధ్యానించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీవున్నవాడు అనువాడు నేనే యెహోవాను ప్రభు సెలవిచ్చావు. దేవని కొందనాలు ప్రభు. అంతటి మహోన్నతమైన నీ స్థితి మా పట్ల కనుపరుస్తూ జాలిని ప్రేమను మా మీద చూపిస్తూ ప్రభా, ఇహలోక మాలిన్యం మాకు అంటకుండా ప్రతిరోజును మమ్మల్ని శుభ్రం చేస్తూ నీ వాక్కు ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ సన్నిధిలో నీ మార్గంలో నడిచే ధన్యత మా అందరికి ఇస్తున్నందుకు కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు విత్తబడుతున్న వాక్య పరిచర్య మరి ప్రియబిడ్డలు విని గ్రహించి మరి ఏమైనా ఒకవేళ హృదయ అనుసారముగా తప్పిదాలు ఉన్నట్లయితే ప్రభు మరి వాక్కు ద్వారా తప్పిదాలు సరి చేసుకుంటున్నారని ప్రభు నమ్ముచున్నాను. నేను ప్రియబిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వీక్షిస్తున్న ప్రియబిడ్డను, వాక్యాన్ని వింటున్న ప్రియబిడ్డను వారి కుటుంబాలను దీవించి వారి పనిపాట్లో నీవే తోడేయండి అని అడుగుచున్నాను. దేవుని కొందనాలు ప్రభు. నీ కృప ఘనత మహిమయు మా పేరు మెండు ఉంచండి. కొద్ది నిమిషాలు ప్రభు ఇదిగో మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీవే మాకు తోడేయండమని ప్రభ మరి కార్యారంభము కంటే కార్యార్థం మేలను సెలవిచ్చే ప్రభ. ఈయన మరి ఎలాగైతే ప్రారంభించామో అంతకంటే మహిమకరముగా నిన్ను కలిగి ముగించడానికి నీ కృప చూపించండి. సాతాను వారి క్రియలను ఈ సమయంలో మీరు లయపరచమని, నీవు మాత్రమే మాతో ఉండమని, నీ అభిషేకము జ్ఞానము కలిగిన నీ ఆత్మాభిషేకము మా అందరిపైన దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందాలండి ప్రియమైన వాళ్ళని. మీ అందరికి మరి ఒకసారి వందనాలు. మీ అందరూ కూడా మీ కుటుంబాలు, మీ బిడ్డలు చేస్తున్న పని, పొలం పని, వ్యాపారాలు ప్రతి ఒక్కటి కూడా
మరి విదేశాల్లో ఉన్నట్లయితే మీరు చేస్తున్న ప్రతి పనులు కూడా ప్రభు క్షేమకరమైన స్థితిని దయచేశాడని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తల కార్యములు 26:26 చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, కొద్ది నిమిషాల్లో మరి వాక్యం ద్వారా మరి ప్రభుతో మనతో ఏమైతే మాట్లాడుతున్నారో ఆ వాక్కును విని మన వాక్యాన్ని పట్టుకుని హృదయములు భద్రం చేసుకునే వారిని ఉందాం. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యాలన్నీ కూడా ఈ పరిచర్య అంతా కూడా మీకు మేలుకరముగా ఉందని మేము నమ్ముచున్నాం. నమ్మే మరి ఈ వాక్యాలు మీకు ముందుకు తీసుకొస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ కూడా మరి జాగ్రత్తగా శ్రద్ధ వహించి ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగే మరి చాలా చక్కగా వింటున్నారని కూడా నేను ఆశిస్తున్నాను. మంచిది వినటు వాళ్ళని విశ్వాసం కలిగిను. ఆ విశ్వాసం నేను రక్షణ అనుభవంలో నడిపిస్తుందని, ఆ విశ్వాసం నీకు నమ్మకాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభు మీదని వాక్యం తెలియజేస్తుంది. అయితే కొద్ది నిమిషాలు మరి ఇక్కడ అపొస్తల కార్యములు 26:26 ఆఖరి లైను అనగా 4 లైన్ చదువుకుందాం. అక్కడ పౌలు గారు ఒక చిన్న మాట రాజైన అగ్రిప్పతో చెప్తున్న మాట. ప్రియమైన వాళ్ళరా, ఏమని చెప్తున్నారంటే ఇది యొక్క మూలను జరిగిన కార్యం కాదు. ఇది యొక్క మూలన జరిగిన కార్యం కాదు. మరి మా చదువుగానే ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అన్నాడు మరి ఎలియాజరు రిబ్కమ్ కొరకు వెళ్ళినప్పుడు అక్కడ లాభాన్ని మాట్లాడుతూ ఉంటే, ప్రియమైన వాళ్ళరా ఇది యెహోవాకు కలిగిన కార్యము, అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని మంచి మాటను తెలియజేస్తుంటారు. ఇది యెహోవాకు కలిగిన కార్యము. ఇక్కడ పౌలు గారు ఇది ఒక మూలను అంటే ఒక చోటను ఒకటి సీక్రెట్గా లేక దాచపడి ఒక ఏదో దొంగతనంగా జరిగిన కార్యం కాదు. ఏంటా కార్యం, ఏం కార్యం జరిగింది పౌలు గారి పట్ల? పౌలు గారి పట్ల ప్రభు ఏ కార్యం చేశారు? ప్రియమైన వారు ఆలోచించేద్దాం. కొద్ది నిమిషాలు వాక్యంలోనూ ఉందాం, వాక్యంలో నడిపించబడతాం. మన ఆత్మీయ హృదయాల్ని కొద్దిసేపు స్థానపడదాం, వాక్యం చేద్దాం. ప్రియమైన వాళ్ళ, ఏంటా కార్యం? అగ్రిప్రాజతో మాట్లాడుతుంటారు సౌలు గారు. మరి ప్రియమైన వాళ్ళరా, 26 అధ్యాయంలో సౌలు గారు అంటే పౌలుగా మార్చిన తర్వాత మరి పౌలు గారు ప్రియమైన వాళ్ళరా తన సాక్ష్యాన్ని రాజు దగ్గర చెప్తున్నారు, రాజు దగ్గర ప్రజెంట్ చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా ఏమని చెప్తున్నారు అంటే 26 అధ్యాయం మొదటి నుంచి చదివినప్పుడు అగ్రిప్ప పౌలను చూచి నీ పక్షమున చెప్పుకున్నట్టుకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానం చెప్పసాగను. ప్రియమైన వాళ్ళారా ఏమని చెప్పసాగానంటే అగ్రిప్పరాజ తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకుని పోచున్నందుకు నేను ధన్యుడను అనుకొనుచున్నాను. తాల్మితో నా మనమి వినవలనని వేడుకొనుచున్నాను అని ప్రారంభించాడు. అని ప్రారంభించి తన యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు అపొస్తలు పౌలు గారు. 9 అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా రమరమి చదివిస్తుంటాను. 9 అధ్యాయంలో పౌలు గారు పట్టబడిన నాట నుంచి మరి ఇప్పటిదాకా చేసిన సేవ పరిచయలో ఇప్పుడు ఆయనకి కలిగిన గొప్ప కృపను బట్టి మరి అగ్రిప్రాజ దగ్గర నిలబడ్డప్పుడు సభలో నిలబడ్డప్పుడు యూదులు కొంతమంది ఆ సౌలు గారి మీద నేరం మోపిన కారణాన్ని బట్టి మరి అక్కడ సౌలు గారు మాట్లాడుతున్న విషయం 9 అధ్యాయం మీరు 3 నుంచి చదివినట్లయితే అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు మార్గం వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అని అక్కడ రాయబడి ఉంటుంది. కానీ అసలు వివరణ ఇక్కడ 26 అధ్యాయంలో పౌలు గారు చాలా తేట తెల్లంగా చెప్తూ ఉంటారు, చాలా తేట తెల్లంగా వివరిస్తుంటారు. ఎవరికంటే అగ్రిప్పరాజు రాజైన అగ్రిప్పకు మరి చాలా తేట తెల్లంగా వివరిస్తుంటారు. ఏంటి అనగా మరి సౌలుగా ఉన్నప్పుడు దమస్కులో క్రైస్తవ బిడ్డలు ఉన్నారని తెలిసి క్రీస్తు పరిచయం జరుగుతుందని తెలుసుకుని మరి అక్కడ ఉన్న బిడ్డలను పట్టుకునాలి, వాళ్ళని కూడా చీల్చి చెండాడాలి, ఈ క్రైస్తత్వాన్ని రూపుమాపాలనక మరి దానికోసమే పూనుకుని క్రైస్తవుల్ని చెరబట్టి మరి క్రైస్తవుని పట్టుకుని మరి ఆ చీల్చి చెండాటంలో ఈయన చాలా పరిపూర్ణుడు ప్రపూర్ణుడు. ఒక మాట చెప్పాలంటే ఎంసుకు బ్రాండ్ అంబాసిడర్ ఒకప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. ప్రియమైన వాళ్ళరా ఎంసకు పెట్టింది పేరు అన్నమాట. అయితే దమస్కులో క్రైస్తవ బిడ్డలు ఉన్నారు,
మరి అక్కడికి వెళ్లి వాళ్ళంత ఏంటి చూడాలి అనుకున్నప్పుడు మరి దమస్కు మార్గంలో పోవచ్చు ఉండగా 9వ అధ్యాయం 3వ వచనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. అక్కడ పోవచ్చు ఉండగా మరి పట్టబడ్డాడు పౌలు గారు, సౌలుగా పట్టబడ్డాడు. ఒక స్వరం ఆయన విన్నాడు, మరి ఎవరు నువ్వు అంటే ఆ పౌలు గారు సౌలు గారు అన్నప్పుడు మరి నేను నీవు ఇన్స్ట్రక్షన్ యేసు అని చెప్పాడు. మరి అక్కడ చూపోయింది అంధత్వం కలిగి ఉన్నాడు. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పగానే మరి అలాగెళ్ళి మొత్తం మీద చూపు పొందుకున్నాడు. మొత్తం మీద ప్రభు సేవకు పరిపూర్ణంగా పట్టబడ్డాడు. అయితే సేవనారంభించి సేవ పరిచయం చాలా విజృంభిస్తూ పరిచయం చేస్తున్న దినాల్లోనూ ముందుకు వెళ్తూ ఉండగా ఇప్పుడు యూదులు సౌలు మీద నేరారోపణ చేశారు, నేరస్థాపన చేశారు. ప్రియమైన వాళ్ళ అది రుజువు కాలేదు కానీ నేరారోపణ చేశారు. ఎందుకు చేశారంటే క్రైస్తవ బిడ్డలుగా ప్రభు నమ్ముకున్న మారుగా ఒకటి గమనించారు, మనం లోకంలో ఉన్న చేపు సాతానికి పట్టుబడి ఉంటాం. లోకాశల వైపు మరి ఆ లోకాస్తుల వైపు మనం చూస్తూ మరి అటువైపునే తిరుగుతుంటాం. ప్రియమైన వాళ్ళరా, అటువైపు ఉన్నప్పుడు క్రైస్తవ బిడ్డను హింసిస్తూ లేక దూషిస్తూ లేకపోతే ఏదో ఒక పేరు పెట్టి అలాగట ఇలాగట భక్త పనులు అంట ఇలాగంట వాళ్ళని చెప్పేసి చాలా అవహేళనగా మాట్లాడుతూ ఉంటాం, అపాస్పాలు చేస్తుంటాం. ప్రియమైన వాళ్ళరా, అది సాధారణంగా చెప్తున్నా. మరి చేసిన క్రమంలో నువ్వు ఎప్పుడైనా ప్రభువుకు పట్టబడినట్లయితే నీకు వెంటనే ఇద్దరు శత్రువులు ఏర్పడుతుంటారు. అందులో ప్రప్రథమది నువ్వు ఆల్రెడీ హింసిస్తూ ఉంటావు కనుక, ఏదో ఒక జోక్ వేస్తూ ఉంటావు కనుక, ఏదో ఒక హేళన చేస్తుంటావు కనుక క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎందుకంటే మేము ప్రాధాన్యత ఎలాగంటున్నాడు అతను, ఎలాగంటున్నాడు వాడు, ఇంకా మన భాషలో చెప్పాలంటే చాలామంది కూడా ఎప్పుడు రాలిపోతాడో, ఎప్పుడు ఊడిపోతాడో, ప్రభు ఎప్పుడు అంతం చూస్తాడో, ఇంకే మాటలు సాధారణంగా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఆ క్రైస్తవ బిడ్డలు లేక కొన్నిసార్లు అనుకోని మాట్లాడినప్పుడు లేకపోతే ప్రభుని దూషించినప్పుడు కొంచెం తట్టుకోలేక కృష్ణ తట్టుకోలేక చాలా మందికి ఇలా వచ్చేస్తుంటారు ఫ్లోలో. అయితే వీళ్ళని క్రైస్తవ బిడ్డను ఒక పక్కకు పెడితే శత్రువుల కిందకు వేళ రెండవ వాళ్ళు ఎవరంటే అప్పుడు దాకా ఎవరితో అయితే ఉండి ఎవరితో స్నేహం చేసి ఎవరితో తిని తాగి ఉన్నాడో ఎవరితో కలిసి ఉసుకో డిస్కో అన్నాడో ఇప్పుడు వాళ్ళు కూడా శత్రువులు అయిపోతారు. ప్రియమైన వాళ్ళు గమనించండి, క్రైస్తవుడిగా మారిన తర్వాత రెండు దినాల్లో మీకు చాలా చక్కని మాటలను అందించాను. నిందలు శ్రమలు వచ్చినప్పుడు ఎదురైనప్పుడు నువ్వు కృంగిపోతున్నావా లేక జయిస్తున్నావా అనేక ఆ చక్కని వాక్యాన్ని మీకు అందించాను. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మరలా నాకు మరి అదే దానికి అనుగుణంగానే ఈ వాక్యాన్ని నాకు ఈరోజు మరి ప్రభు చూపించి మీరు మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవునిగా ఉంటున్నప్పుడు మనకి ఇటుపక్క క్రైస్తవులు ఇటుపక్క అంతవరకు ఉండి అంటే లోకములో ఉండి స్నేహితులతో ఉండి తిని తాగుచు ఆ ప్రియమైన వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ భోగభాగ్యాలతో తొలతూగుతూ వెళ్ళలేకున్న స్థలాలకు వెళ్తూ అప్పుడు ఎందుకు అడ్డు వాకలు ఉండదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా రావచ్చు. అయితే ఆఫ్టర్ దాట్ ఒక్కసారి మనము తర్వాత మనం మారిన తర్వాత ఎక్కడికి వెళ్ళలే. ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు, ఏ రాకూడదు ఒకసారి అంటే నేను రాను, నేను ప్రభుత్వం అనుకున్నాను, ఇంకా నేను ఆ పని చేయను అని చెప్తూ ఉంటారు చాలా చక్కగా విశ్వాసంతో. అప్పుడు వాళ్ళు శత్రువులు అయిపోతారు. అప్పుడు దాకా జోకులు వేసి హింసించి లేక హేళన చేసి ఆమె దేవుడు పరిశుద్ధుడా అలాగా ఇలాగా అని చెప్పి హింసించి ఉంటారేమో. ఇక్కడ కొద్ది కాలం అంటే అర్థం చేసుకునే వరకు నిజంగా మారాడు ఈయన, ఒక వ్యక్తి నిజంగా ప్రభులోకి మార్చబడ్డాడు అని కన్ఫర్మ్ అయ్యేదాకా ఇటు క్రైస్తవులు కూడా శత్రువులుగానే ఉంటుంటారు. దగ్గర ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, క్రైస్తవులు కూడా శత్రువులుగానే ఉంటూ ఉంటారు. అప్పుడు ఇద్దరు శత్రువులు ఉంటూ ఉంటారు, మధ్యలో క్రైస్తవుడు ప్రభువుని నమ్ముకున్నవాడు ఉంటాడు, నూతనము ప్రభువుని నమ్ముకున్నవాడు ఉంటాడు. ఎందుకంటే ఇటు వెళ్దాము ఇటుతో మారదామంటే మారకూడదు, ఎందుకు ఇడిచిపెట్టేశాం. ప్రియమైన వాళ్ళ అందుకనే పౌలు గారు అంటాడు కదా, కుక్క వాంతికి తిరుగునట్లుగా ఉండొద్దు అంటాడు. అంటే స్వభావాన్ని అంటే కుక్కలాగని కాదండి, దయచేసి మీరు ఎవరు అబద్ధం చేసుకోవద్దు. అంటే అందులో ఒక స్వభావాన్ని వివరిస్తుంటాడు, అది కక్కేసిన తర్వాత మళ్ళీ దాన్ని తినడానికి అది ఇష్టపడుతూ ఉంటుంది. అంటే మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ దానికి అంటే వాంతిలాగా స్వభావం ఏమో కుక్కతో పోలుస్తున్నాడు. అంటే ఆ స్వభావం దానికి మాత్రమే ఉంటుంది, కక్కేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ లోకానికి వెళ్ళలేము, వాళ్ళు అప్పుడు పిలుస్తూ ఉంటారు, నేను మారిపోయాను బాబు, నేను మారిపోయాను, నేను రాను, మా పాస్టర్ ఊరుకోరు ప్రార్థన ఉంది అది ఉందితో అని చెప్పేసి చాలా భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలతో మరి తప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు శత్రువులే,
ఈ పక్కన క్రైస్తవుడికి అర్థమయ్యే వరకు నిజంగా మారాడు అని వీళ్ళకి అర్థమయ్యే వరకు వీళ్ళ శత్రువులే. ఇందులో ఒక్కడే మిత్రుడు, ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కడే మిత్రుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే ఆదరించి ఆదరించి ఈ క్రైస్తవులందరికీ, నా ప్రియ బిడ్డ నేను పట్టుకున్నాను, మీకేం పర్వాలేదు, నాది ఆమె, నేను ఉన్నాను, ఇక నుంచి ఎటువంటి హాని చేయలేని, మరి దేవుని సేవ ద్వారా, మరి ప్రవచింపబడి వాక్యం ద్వారా ఎత్తబడి మరి ఇవన్నీ నమ్మకం పొందిన తర్వాత ఆ నువ్వు మా ప్రియ సహోదరుడివే, నిజంగా ఇలా మారుతావు అనుకోలేదు, ఇంత మార్పు నీళ్ళు వస్తుంది అనుకో అని చెప్పేసి అప్పుడు క్రైస్తవ బిడ్డలు మెల్లగా మరి స్నేహితులు అవుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళు, ఇంకా వీళ్ళ స్నేహితులు ఎవరులే అండి, ఎందుకంటే లోపల ఉన్న లోపలతోనే పోతారు. వీళ్ళ స్నేహితులు ఎవరు అయితే, వీళ్ళ స్నేహితులైన తర్వాత అసలు శత్రువులకు తయారవుతూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు పౌలు గారి పరిస్థితి అదే. పౌలు గారి పరిస్థితి ఇప్పుడు 26 అధ్యాయంలో ఈయన చెబుతున్న మాటలు కూడా అవే. అగ్రిప్ప రాజా, రాజ్యాన అగ్రిప్ప, మరి నీ దగ్గర నా సాక్ష్యాన్ని, నా మనవిని మరి చెప్పుకుంటానికి నీవు నాకు ఇచ్చిన సమయం బట్టి నేను చాలా సంతోషపడుతూ మరి నా మాటలు చెప్పుకుంటే నేను నువ్వు తాళ్మతో ఓపికతో కొంచెం విను రాజా అని చెప్పి చెబుతూ మరి చాలా చక్కగా మరి యూదులు నా మీద నేరారోపణ చేశారు. మరి నేరారోపణ చేయటానికి నేనేం చేశాను అని చెబుతూ, నేను చేసింది ఏమన్నా పాపమా, నేను చేసింది ఏమన్నా తప్ప. అప్పుడు దమస్కులో క్రైస్తవ బిడ్డలు ఉన్నారంటే, మీ ఆజ్ఞ చొప్పుని, చక్రవర్తి ఆజ్ఞ చొప్పుని నేను వాళ్ళని చంపటానికి కానీ హింసించడానికి కానీ నేను బయలుదేరి హుటాహుటిని వెళుతూ ఉంటే, చాలా పౌరుషుడు కలిగి ఆ రోషం కలిగిన వాడినే క్రైస్తవ బిడ్డలను మట్టు పెట్టాలని నేను వెళుతూ ఉంటే నేను దమస్కు మార్గంలో పట్టబడ్డాను. ఎలా పట్టబడ్డానంటే అప్పుడు అంటాడు ఆయన. ప్రియమైన వాళ్ళ 26:4 ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. ఏ కార్యం ఇప్పుడు స్పష్టంగా రాయబడ్డది. 13 చదువుతున్నానండి, 26:13 రాజా మధ్యాహ్నం ముందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిమి. బానే ఉంది. 14 మేమందరమును నేలన పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుంటూ వింటున్నాయని. ఈ సాక్ష్యాన్ని, ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్తున్నాడు అంటే రాజన్ అగ్రతకు చెప్తున్నాడు. ఈయన ఎలా మార్పు చెందాడో, ఎలా పట్టబడ్డాడో. రెండవది, ఇందులో ఒక విషయం మేము చదివించిన వాక్య పాఠ్యాంశం ఏంటంటే, ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. ఏ కార్యం? నువ్వు బాప్తిసం పొందిన కార్యం. అందుకనే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారల, ప్రయాసపడి భారము మోయువారుల, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వే. ఎప్పుడంటే పాట బాప్తిసం ఇవ్వటానికి సిద్ధపరిచిన ఆ సోదరుని కానీ సోదరిని కానీ మరి నీటిలోకి తీసుకెళ్తున్నప్పుడు చాలా చక్కగా పాడుతుంటారు ఈ పాట. తీసుకెళ్ళి ఎవరి దగ్గర సీక్రెట్ ఇస్తారు బాప్తిస్మ అండి? లేదు, ఎక్కడ కూడా సీక్రెట్ బాప్తిసం లేవు. మనకైనా మీకైనా ఎవరికైనా తెలిసిన బాప్తిస్మ మరి నీటిలో ముంచి మరి ఎవరు ఎదురుగా, సంఘం ఎదుట, ప్రజల ఎదుట, గ్రామస్తుల ఎదుట, అక్కడికి ఎవరైతే కూడి వచ్చారో వారందరి ఎదుట ప్రమాణం చేపించి ప్రభుత్వం పర్యంత వరకు నువ్వు సంఘముతో దేవునితో మరి నిలకడగా ఉంటావు ప్రభులు అని చెప్పేసి ఇలాంటి ప్రమాణం చేపించు మరి ప్రజలందరి ఎదుట. మళ్ళీ చెప్తున్నాను, ఈ కార్యం ఒక మూలం జరిగింది కాదు. రాజ్యాన్ని అగ్రిప్పకు చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నాడు ఈయన. పౌలు గారు ప్రియమైన వాళ్ళరా, చాలా చక్కగా చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా, ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. ఏదో గదిలోనో ఒక చిన్న ఏదో గుడిసెలోనో టెంట్ వేసుకుంటే మేమిద్దరం కూడా కూడి ఉంటే నాతోనే వచ్చి మాట్లాడాడు ప్రభు, నా చెవిలో మాత్రం ఊదాడు అనేది కాదు. ఇది ఎలా జరిగిందంటే, మేము దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ప్రకాశమానమైన పైగా ఎప్పుడంటే మెట్ట మధ్యాహ్నం వేళ అంటాడు, మధ్యాహ్నం వేళ మరి మా చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగోటి కమ్మింది. ఆ కమ్మిన తర్వాత మేమందరం కూడా నేలం పడిపోయాం.
నేల పడిపోయిన తర్వాత ఒక స్వరము నాతో మాట్లాడుట, అది హెబ్రీ భాషలో మాట్లాడుట నేను వింటిని. మరి ఇప్పుడు ఈ కార్యం ఎక్కడ జరిగింది? చుట్టూ పనివారు అంటే ఆ పరిచారకులు సైన్యము వారు మరి చాలా మంది ఉండి ఉంటారు. ఎందుకంటే నేను ఒక అధికారి కదా, సౌలు ఉన్నప్పుడు ఒక అధికారి, మరి చాలా మంది ఉంటారు. ఆ ఉన్నప్పుడు జరిగిన కార్యం అందులో సౌలును ఒక్కడనే పడేసేసి వాళ్ళందరిని నిలబెట్టి లేకపోతే వాళ్ళందరిని పడేసి సౌలును ఒక్కడనే నిలబెట్టింది కాదు. ఆ దెబ్బకి ఆ ప్రకాశమానమైన ఆ వెలుగుకు మొత్తం అందరూ సొమ్మసిలు పడ్డారు. అయితే అందులో కావాల్సింది ప్రభుకి సౌలే గనుక సౌలును తీసుకున్నాడు, సౌలును పట్టుకున్నాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని 26 అధ్యాయంలో రాజైన అగ్రిప్ప దగ్గర చెప్తూ ఉంటాడు. నేరారోపణ చేయబడ్డ ఈ పౌలు గారిని సభలో పెట్టినప్పుడు, సరే నువ్వు మాట్లాడడానికి సమయం అడిగా కదా, ఏం మాట్లాడాలో తెలియదు అంటున్నావు కదా, 25 అధ్యాయం మీరు చదవండి, 19 నుంచి చదువుకోండి ప్రియమైన వాళ్ళరా, 25 అధ్యాయం 19 నుంచి చదివితే ఇంకా కొంచెం క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. సమయం అడిగా చెప్పేసి అన్నప్పుడు మరి ఈ పేస్తు పౌలతో మరి ఆ రాజ అగ్రపు చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆ పేస్తు పౌలు అంటాడు రేపొద్దున చూసుకొచ్చలే, రేపొద్దున సభలోకి వస్తారు కదా అక్కడ చూద్దాం అనుకున్నప్పుడు మరి సభలోకి తీసుకురాబట్టాడు. తీసుకురాబడిన తర్వాత ఇప్పుడు అగ్రప ద్వారా ఈయన పర్మిషన్ పొందాడు. చెప్పు ఇప్పుడు నీ బాధ ఏంటో చెప్పు, అసలు గొడవ ఏంటి చెప్పు అని చెప్పేసి మరి పౌలు గారు సమయం ఇవ్వబడ్డప్పుడు పౌలు గారు చాలా చక్కగా తను కలిగి ఉన్న సాక్షి అని చెప్తున్నాడు. ఈ సాక్షి అని చెప్పి ఇందులో తప్పు ఏమిటి? ఇదంతా పక్క పెడితే అసలు ఇది ఒక మూలన జరిగిన కార్యక్రమం కాదు. నాకు ఈరోజు మీకు నేను అందిస్తున్న వాక్యము, ఈరోజు మీకు చెప్పబోతున్న మాట ఏంటంటే ప్రభు కార్యము ఒక మూలన జరిగేది కాదు, సర్వ ప్రపంచాల మధ్యను. ప్రియమైన వాళ్ళరా ఈరోజు ప్రభు ఉన్నాడా అని సత్యం మీరు ఇంటి పక్కన అడగలేదు, లేకపోతే మన సంఘంతో ఉన్నవాళ్ళు అడగలేదు. ఏంటో మన సంఘస్తుంది కాబట్టి ప్రభు ఎందుకు లేడండి అని తలకొప్పేస్తారు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా జీసస్ ఉన్నాడనే విషయం చెప్తూ ఉంటుంది, పుట్టాడని విషయం చెప్తూ ఉంటుంది, ఆయన పాపుల కొరకు లోకానికి వచ్చిన విషయం చెప్తూ ఉంటుంది. ఏ మారుమూలకి వెళ్ళినా ఏ పక్కకి వెళ్ళినా ప్రభు పాపుల కొరకు వచ్చి ఈ లోకంలోకి వచ్చి ప్రేమను దాల్చైన ప్రేమ రూపుడే ఈ లోకంలో ఉండి మన కొరకు ఆయన చనిపోయి రక్తం కాచి తిరిగి లేచి మరణాన్ని గెలిచి వెళ్ళాడు అనే సత్యము ప్రపంచ దేశాల్లో ప్రతి దేశం చెప్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళు అంటే ఇది ఒక మూలని చాలా మంది అంటూ ఉంచారు. అంటే ఒకప్పుడైతే ఆ రమారమి ఒక 50-60 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోతే ప్రియమైన వాళ్ళ బ్రిటిష్ వారి పరిపాలన చేస్తున్నప్పుడు మరి వాళ్ళు ఆనాడు పేదరికంలో ఉన్న మరి అన్యజాతులను ప్రియమైన వాళ్ళరా అంటే మరి ఆ మాట చెప్పకూడదు లైవ్లో బాగోదు, మరి చాలామంది కూడా ఆ మాట ఉచ్చరిస్తుంటాడు యేసుబాబు ఇప్పుడంటే బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటున్నారు, మతన్మాదులు చాలా మంది బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటున్నారు. అసలు ఈ మతన్మాదులు కొన్నాళ్ళ క్రితం ఏం చెప్పేవారంటే యేసుక్రీస్తు ఎవరి దేవుడో తెలుసా డాష్ అది మీరు పూర్తి చేయండి, నీ హృదయాలు మీరు పూర్తి చేయండి, ఎవరి దేవుడు వాళ్ళ దేవుడు అనమాట. ఒకప్పుడు మాట రాను ఇప్పుడు ఎవరి దేవుడు మళ్ళా బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటే కాలాన్ని తగ్గట్టుగా మార్చేస్తున్నారు వాళ్ళ ఇష్టం. వాళ్ళు అలాగే తలగా ఈ రెండు బైబిల్ చదువుతున్నారు, బైబిల్ తర్వాత క్లాసుల్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా చదువుకుపోతే అలా చదువుకున్నట్టునే, ఒకరికరించడంలో ఉంటుంది, మంచిగా చదివితే మంచిగా చదివినట్లు ఉంటుంది, వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టాల ద్వారా చదువుకుపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా ఇది ఒక మూలనో లేదా ఒక గదిలోనో ఒక టెంట్ వేసుకుని ఇద్దరు కూడా కూడి ఉండు సీక్రెట్ గా భయపడితే జరిగే కార్యం కాదు ఇది. ప్రియమైన వాళ్ళరా పౌలు గారు అదే చెప్తున్నారు రాజ్య నగరపకి ఏంటంటే ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. నాకు నచ్చిన పదం ప్రియమైన వాళ్ళరా యేసు క్రీస్తు కార్యము, ప్రభు నీ పట్ల చేసే స్వస్థత కార్యము, ప్రభు నీకు ఇచ్చే మహిమ కార్యం ఏదైనా ఒక మూలం జరిగే కార్యక్రమం కాదు అది, ప్రజలందరి ఎదుట ప్రియమైన వాళ్ళరా దేశముల మధ్యము ప్రభు యొక్క మహిమను కనుపరచు నిమిత్తమై ప్రభు అనేకమైన కార్యాలు జరిగించారు. ప్రియమైన వాళ్ళరా అందుకని పౌలు గారు మాట చెప్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా ఆలోచించేయండి, ఆ మాట చెప్పుతూ అంటాడు ఈ సాక్ష్యం చెప్పుకొస్తూ అంటాడు రాజా ఇప్పుడు నేను ఇంత ఎలా పట్టబడాను కదా, మరి పట్టబడ్డప్పుడు 19 వచనం చదువుదాం, 26 అధ్యాయం 19 వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన దర్శనముకు నేను అవిధేయుడును కాక, అంటే నేను దాన్ని తిరస్కరించేవాడిని కాదు, నేను తిరస్కరించట్లేదు, దాన్ని అంగీకరిస్తున్నాను, నేను అవిధునై ఉండట్లేదు, దానికి విధేయున్నాయి, నేను ఏం సరే అంత వదిలేసాను. ఆమెన్ హల్లెలూయా.
ఈరోజు ఆ స్వభావం తీసేద్దాం ప్రియమైన వాళ్ళని, ఆ స్వభావాన్ని తీసేద్దాం. నిజమైన పాస్టర్ గారు మీరు బాగానే చెప్పారు కానీ మాలో ఏం చెందండి అంటారు చాలామంది సేవకులు నేర్పిస్తుంటారు సంఘంలో. సంఘ కాపురులు బాధ పెడుతూ ఉంటారు, పాస్టర్మ్మలు బాధ పెడుతూ ఉంటారు, విశ్వాసులను బాధ పెడుతూ ఉంటారు. ఒకలో మాట చెప్తే ఒకలో మాట, ఒకలో మాట చెప్తే ఒకలో మాట, ఇది పోదు. పుట్టుకతొచ్చిన పుత్తు పొలంలో పెట్టేదాకా పోదన్నట్టుగా కొంతమందికి ఈ స్వభావం పోదు. అలా బాధ పెడుతూనే ఉంటారు. పాస్టర్ గారు సరేలే ఆశీర్వాదం ఇంతే కదా, మాట ఇంతే కదా, మీ గురించి ఎందుకులేండి, నా పేరే పెడుతుంది, ఆ ఆశీర్వాదం తీరింతే కదా, రాగా అడ్డంగా మాట్లాడతాడు, ఆ పోనండి నాకు విషయం కదా, ఆయన పోతుంటాడు అది కూడా, ఆయన ఏదంటే అదేం కాదు. ప్రియమైన వాళ్ళని, లేదు నువ్వే ముందు పెట్టాలంటే హింసలు పెట్టాలి, ఒకరిని బాధ పెట్టే ఆ స్వభావాన్ని చూపెట్టాలి. సౌలదంజులు పెట్టాడు, హింసలు పెట్టి ప్రేమ అనే కత్తిని పెట్టుకున్నాడు, వాక్యం అనే కత్తిని పెట్టుకున్నాడు. అప్పటిదాకా లోకం అనే కత్తిని పట్టుకున్నాడు, పౌరుషం అనే కత్తిని పట్టుకున్నాడు, కులం అనే కత్తిని పట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ చదువు అనే కత్తిని పట్టుకున్నాడు, గర్వం అనే కత్తిని పట్టుకుని అసలు ఏ శవడు, ఏ శవడు. ఈ రోజున మతం మొదలు ఉన్నారు కదా, ఇప్పుడు మనకి ఉద్యోగులు చూస్తున్నాం, వీళ్ళందరినీ ఒకవేళ 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, లేదా 4 ఉన్నారు, 10 మంది ఉన్నారు, 10 మందిని మిక్సీలో వేసి కొడితే సౌలు గారు అప్పుడు అంతా ప్రమాదకరమైన వాడు సౌలు గారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సౌలును మార్చేశాడు. ఆమెన్ హల్లెలూయా. సౌలును మార్చేశాడు ప్రియమైన వాళ్ళరా. హింసని ఆయుధములు పెట్టేశాడు, అయితే చేతి విడిచిపెట్టించేశాడు. ఏది పట్టుకుని అయితే రక్తం పారేలాగా నరికేవాడు, ఏది పట్టుకుని అయితే హింసించేవాడు దేవుని పెట్టను, ఇప్పుడు అదే కత్తి కానీ మార్చాడు ప్రభు. ప్రేమ అనే కత్తినిచ్చాడు, సహనం అనే కత్తినిచ్చాడు, ఓర్పు అనే కత్తినిచ్చాడు. ఇప్పుడు ఈ కత్తి నరకటాకు పనిచేయదు, కొంచెం అదిరించడానికి తప్ప. ప్రియమైన వాళ్ళని, అదిరించడానికి తప్ప ఇది నరకటానికి పనిచేయదు. ఇది ఎవరు నరుకుతుంది అంటే ఆత్మల పంట, ఆత్మ పంట కోయటానికి పనిచేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయ జీవితాన్ని ప్రభువులు నడిపించడానికి పనిచేస్తుంది. అగ్రిప్ప రాజైన అగ్రిప్పతో ప్రభు మాట్లాడుతూ, ప్రభు ద్వారా పౌలు గారు మాట్లాడుతున్న మాట అదంతా మీరు కింద చదివినట్లయితే అక్కడ కొంతమంది అంటున్నారు, మరి సౌలుని బంధించవలసిన, పౌలు గారిని బంధించవలసి మరి శిక్ష ఇవ్వాల్సినంత నేరం ఆయన ఏం చేయలేదే అని అంటున్నారు. ప్రియమైన వాళ్ళు, నిజం ప్రియమైన వాళ్ళు, మరి గ్రంథమంతా చదివి చాలా విషయాలు, చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయి, అవన్నీ తర్వాత బోధిస్తుంటాను. అయితే ఇప్పుడు ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా, ఈ కార్యము ఆయన చెప్తున్న మాట ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. ప్రియమైన వాళ్ళరా, మన అంశం ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. నువ్వు స్వస్థత పొందుకున్నావా, స్వస్థత సీక్రెట్కి ఇచ్చే ప్రభు కాదు. నువ్వు గర్భఫలం పొందుకున్నావా, గర్భఫలం సీక్రెట్కి ఇచ్చేవాడు కాదు. ఏదో ఒక మూలంలో గదిలోనో ఇచ్చేవాడు కాదు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ప్రజలందరికి కనబడుతుంటుంది, ఆయన చేసే స్వస్థత కార్యం ప్రజలందరికి కనబడుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ప్రజలందరికి కనబడుతుంటుంది. ఇది ఒక మూలం దాక్కునో లేకపోతే ఒక పక్కకి వెళ్ళిపోయో ఆరాధించవలసిన స్థితి లేదు, ఆరాధించవలసిన పరిస్థితి లేదు. ప్రియమైన వాళ్ళ, చాలా ధైర్యముగా దేవుని సేవను. ప్రియమైన వాళ్ళరా, ప్రజలందరూ చూస్తుండగా చాలామంది ఈరోజు మతోన్మాదులకి నేను తెలియజేస్తున్నాను, హైందులు రక్షింపబడ్డారు, అన్యులు రక్షింపబడ్డారు, వాళ్ళ దగ్గర బోచేస్తున్నారు, వాళ్ళ దగ్గర బోచేస్తున్నారు, లేకపోతే వాళ్ళని పట్టుకుంటున్నారు అని చాలామంది వివాదం చేస్తున్నారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షింపబడిన వారు ఎవరంటే బ్రాహ్మిణ్సే. ప్రియమైన వాళ్ళని, బ్రాహ్మిణ్సే ఎవరైతే ప్రభు వచ్చినప్పుడు నేను లేను అంటే ఆరోహణం అయిన తర్వాత నేను లేను నేను చూడలేదని ఎవరైతే అన్నారో దిద్దుమానబడిన తోమగారు, మరి ఆయన ఆ సువార్తను పట్టుకుని ఇండియాకి వచ్చాడు. ప్రియమైన వాళ్ళని, వచ్చిన తర్వాత మరి సముద్రం దగ్గర బ్రాహ్మిణ్స్కి తోమగారికి పడ్డది వాదో పోదని పడ్డాయి. అయితే అక్కడ ఒక కార్యం చేశాడు ప్రభు ఆయన, అది ఒక మూలం జరిగిన కార్యం కాదు. నెదక్కుండా బైబిల్ ఈ గూగుల్లో నెదక్కుండా ప్రియమైన వాళ్ళ ఉంటుంది, అదొక మూలం చేసిన కార్యం కాదు. ఆనాడు పూర్వకాలము మరి తోమగారు ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు, ప్రియమైన వాళ్ళ మరి చెన్నై ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు, పరిస్థితి ప్రాంతాలకు వచ్చినప్పుడు వారందరూ కండిషన్ పెట్టారు. ఏంటో తెలిసి మేము నమ్ముతాం,
మేము నమ్ముతాం ప్రభు రక్షకుడని, ప్రభు నిజదేవుడని, నిద్ర రక్షకుడని, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడని, ఆయన మాత్రమే మోక్ష మార్గం కలుగు చేయవడని మేము నమ్ముతాం. ఎలాగో తెలుసా, ఈ సముద్రంలోంచి ఒక దోసు నీళ్ళు తీసుకుని పైకి ఎగరాయి. ఎగరవేయబడి నీళ్లు పైన ఉండాలి, గాలిలో ఉండాలి. కింద నువ్వు తీసిన దోసుల నీళ్లు పొయ్యి ఉండాలి అన్నారు. ఇప్పుడు మేము అన్నారు అన్నాడు. రైట్, పేషుగ్గా చేశాడు. అద్భుత కార్యం ప్రభు అని యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ కార్యం ఒక మూలం జరిగిందా? ఇది ఒక మూలం జరిగిన కార్యం అండి? లేదు లేదు ప్రియమేను అన్నారా, రమ్మరమ్మి ప్రజల మధ్య జరగబడ్డ కార్యం. అందుకని కేరళలో ఎక్కువ బ్రాహ్మణ్స్ ఉంటారు, సేవకులు బ్రాహ్మణ్స్ కుటుంబాలు ఎక్కువే మనం అబ్జర్వేషన్ చేస్తుంటే. ప్రియమేను వాళ్ళ వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు, చాలామంది రక్షించబడి ఉన్నతమైన పొజిషన్లో ప్రభువులు ఉన్నవారు వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. ఇది ఒక సీక్రెట్ గానో, ఒక మూలానో, ఒక పక్కన జరిగిన కార్యాలు కాదండి. వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం చదువుకుందాం ఒకసారి. అపొస్తలుల కార్యములో అదే 26వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అక్కడ చూడండి, మనం చదువుతూ ఉంటాం. మధ్యాహ్నం ముందు నేను నా చుట్టూ ఒక వెలుగు ప్రకాశింపజేసిందని చెప్పుకొస్తూ అక్కడ 2వ వచనంలో ఆ రాజ్యం అగ్రిప్పకి సాక్షి అని చెబుతూ, ప్రియమైన వాళ్ళరా, అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయం 22వ 23వ వచనంలో మరి ఈయన మాట్లాడటానికి పర్మిషన్ తీసుకున్నాడు. అయితే అది ఎప్పుడుంటే మనము తర్వాత మాట్లాడదాము, రేపు వినవచ్చునని చెప్పాను 22వ వచనంలో. అందుకు అగ్రిప్ప ఆ మనుషుడిని చెప్పుకున్నది నేను వినగోరుచున్నానని ప్రస్తుతో అనగా అతడు రేపు వినవచ్చు, రేపు సభ ఉంది కదా, రేపు అక్కడ తీసుకొస్తాను కదా పౌలు గారిని, అక్కడ మనం ఆయన మనవలు ఏంటి వినొచ్చు అని చెప్పేసి అలాగనే 26వ అధ్యాయంలో ఇది సమయం ఇవ్వబడితే ఈ సమయాన్ని మరి ఆయన కలిగి ఉన్న సాక్ష్యాన్ని అద్భుతకరమైన సాక్ష్యాన్ని తెలియజేస్తూ, మరి ఈ సాక్ష్యము ఎలా జరిగిందంటే అగ్రిప్ప రాజు అయిన అగ్రిప్ప, ఇది ఒక చిన్నది మూలనో సందులోనో గొంతులోనో జరగలేదు. ఇది జరుగుతున్నప్పుడు ఇదిగో మనతో పాటు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా సైన్యం అంతా కూడా నాతో పాటు ఉంది, మేమందరం నేలబడ్డాం. కానీ ప్రభు అయితే నా పేరే పిలిచాడు, నా పేరే పిలిచాడు, నా పేరే పిలిచాడు. ఈరోజు నీ పేరు పిలిచాడు ప్రభు. ఇప్పుడు ఏ సోదరి సోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ఒకటి ఆలోచించే, ఈరోజు ప్రభు నీ పేరు పెట్టి పిలిచాడు. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా. అగరు పడుతూ ఉంటుంది, పేరు పెట్టి పిలిచాడు అగరు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు పేరు పెట్టి పిలిచేవాడు అక్కడ పౌలు గారు అంటాడు, నేను ఒక్కనే కాదు, ఇది ఏదో నేను ఒక్కడిని వెళ్తున్న పట్టబడలేదు మీరు నమ్మకూడని నమ్మటానికి, ఇదిగో నాతో పాటు సైన్యమంతా ఉంది, వీళ్ళంతా కూడా బోర్లు పడ్డారు ప్రకాశమానమైన వెలుగుకి. ఆ ప్రకాశమైన వెలుగులో ఒక స్వరం నేను విన్నాను, సవులా సవులా అని చెప్పేసి అంటూ నేను అన్నాను. బట్ ఇంత గొప్ప రక్షణ నేను ఎలాగ అవిధేయుడై ఉంటాను, అందుకనే ప్రభుకు విధేయుడయ్యాను, అందుకనే ప్రభుకు పట్టబడ్డాను. నేను చేసింది ఏమన్నా ఉందా? ప్రభు స్వార్థ ప్రకటన చేస్తున్నాను, ప్రభు కొరకు ప్రజలను పట్టుకుంటున్నాను, వాళ్ళని మార్పు చేస్తున్నాను. ఇందులో తప్పు ఏంటని చెప్పేసి అక్కడ అడుగుతూ సాక్ష్యాన్ని చెప్తూ మరి అడుగుతున్న ఆ సన్నివేశాన్ని 26వ అధ్యాయం చూస్తుంటాం. ప్రియమైన వాళ్ళరా, వాక్యం మనకు బోధిస్తుంది ఆ అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే అక్కడ పెంతెకొస్త పండుగ దినాన చాలా అద్భుతకరమైన కార్యం జరిగింది. ఏంటంటే పరిశుద్ధాత్మ దిగి రావటం అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ పెంతెకొస్త పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండు, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం ఉండే అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను, మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కడి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండుకుని వారే ఆయా ఆత్మ వారికి ఆ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడారు. సరే, ఇక్కడ గదిలో ఉండి మాట్లాడుకున్నారు, మొత్తం గదిలోంచి ఎక్కడికి వచ్చేస్తారంటే బయటకు వచ్చేస్తారు. ప్రియమైన వాళ్ళు ఆ గదిలోంచి బయటపడ్డారు. ఈ పరిశుద్ధాత్మ వాక్యము, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వాళ్ళకి భాషను మాట్లాడే ఆ వాక్శక్తిని వరాన్నిచ్చాడో వీళ్ళ భాషను మాట్లాడటం ప్రారంభించారు.
కిందకి మనం ఇంకా చదువుతే ప్రియమైన వాళ్ళరా ఐదవ వచనములో ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండరి ఈ శబ్దము కలువగా జనులు గుంపులుగా కూడవచ్చి ప్రతి మనుషుని తన తన సుభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతట అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీలు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన ఆ దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినిచున్నామే, ఇదేమి అని చెప్పేసి ప్రియమైన వాళ్ళరా తొందవచ్చు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ప్రభు అద్భుత కార్యం చేసినప్పుడు అగ్ని జ్వాల వంటి ఆ ప్రియమైన వాళ్ళరా ఒక జ్వాల బలమైన గాలి వీచి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి వారికి వాక్షేతనిచ్చి ఆ పరిశుద్ధాత్మ అభిషేకంతో పూర్ణ నింపబడి ప్రియమైన వాళ్ళరా వాళ్ళు భాషలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి, తొందరచూ చెప్తూ ఉంటాడు ప్రియమైన వాళ్ళరా, పార్తీయులు మాదీయులు ఎలామీయులు మెసపతోమీయులు ఆ యూదయు ఆ కపదోకియా పొంతుయాసియా ఆ పుంగ్రియా పురుగియా పంపులియా ఐగుప్తును దేశములందలందల వారు. ఇన్ని దేశాలు వారంటండి. ఇప్పుడు ఒక మూలం జరిగిన కార్యమా, ఆలోచన చేయండి. ప్రభు కార్యం ఇప్పుడు ఒక మూలం జరిగిన కార్యమా, ఇప్పుడు ఒక మేడలో జరిగిన కార్యమా, ఇలా కూడుకుని మేడగదునే. కానీ ప్రభు చేసాడు తెలుసా, ఇక్కడ కాదు ఆరదండి, ఆరుబయట పెట్టండి అన్నాడు. వాళ్ళరా ఆ శబ్దానికి ఆ గాలి విజయం శబ్దానికి జనులు ఆ శబ్దం వినగానే గుంపు గుంపులు ఏంటి 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 అని చెప్పేసి వారు వచ్చి చూడగానే వారందరూ కూడా వారు వారి భాషలతో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు ప్రియమైన వాళ్ళు. ఎవరైతే ఉన్నారో అంటే ఆయా ప్రాంతాల వారైతే ఉన్నారో, ఇప్పుడు నేను ఉన్నాను నా భాషతో నువ్వు మాట్లాడుతున్నావు, అలా ఇదేంటి నా భాషతో నా స్వభాషతో మాట్లాడుతున్నాడు ఏంటి, ఇది నా భాష కదా నా మాతృభాష కదా వీళ్ళేం గాలి కదా వీళ్ళ గాలిలు కదా వీళ్ళకి ఈ భాష తెలుసు. ప్రభు అనంత జ్ఞానండి ప్రభు అనంత జ్ఞాని ప్రియమైన వాళ్ళరా, ఇది ఒక మూలను ఒక చోటను పెట్టి ఆ మీరు ఇక్కడే ఉండండి ఇక్కడే ప్రార్థన చేయండి ఇక్కడే కూడుకున్నాను మీరు బయట దాకండి. ఈరోజు ఎవడండి అపవాది? అపవాది ఎవడు? ప్రభువుని గెలిగి ఉండి ప్రభుని స్తుతిస్తూ ప్రభు నామస్మరణ చేస్తుంటే అపవాదిని చెదగ దొక్కుతావు. ప్రియమైన వాళ్ళరా ప్రభు అన్నాడు కదా, నమ్మిన వారి వలె చూచుక్రియలు కనబడి అన్నాడు. ఏంటో చూచుక్రియలు పాపంలో ఎత్తుపట్టుకుంటావు, హానికరమైనది తాగినను నువ్వు చనిపోవు నీకు హాని కలగదు. చాలా చక్కని మాట అక్కడ చెప్తూ ఉంటారు ప్రభువారు. ప్రియమైన శిష్యులకు ప్రభు ఆ మాటలు బోధిస్తుంటారు. ప్రియమైన వాళ్ళరా ఇది పరిశుద్ధాత్మ కార్యం, ప్రభు కార్యం. ఈ కార్యాలు ఒక చోటేదో దాగుని ఒక చోట జరిగేవి కాదు. పౌలుగారు సెలవిస్తుంటారు, రాజా అగ్రిప్ప మరి నా మాటలు నమ్మకపోతే నమ్మకపోయావు, మరి ఇదేమన్నా ఒక మూలం జరిగిన కార్యం కాదు ఇది. ఆ రోజులు అందరూ ఉన్నారు, నేను పట్టబడ్డప్పుడు అకస్మాత్తుగా మరి ప్రకాశమానమైన వెలుగు సూర్యుని కంటే మిక్కిది ప్రకాశమానమైన వెలుగు వచ్చినప్పుడు వీరందరూ ఉన్నారు ఆయన, వీరు రాజులు అందరూ ఉన్నారు. మనం ఒక్కడు మాట పక్కన పెట్టి ఒక గిట్టగా చెప్తున్నానేమో లేక ఒక ప్రేమ ఎక్కువే చెప్తున్నానేమో అనుకోవచ్చు ఒకవేళ, కానీ వీళ్ళందరూ ఉన్నారే. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు, ప్రభు కార్యము ఒక మూలలో చేసేవాడు కాదు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా సత్యమైన వాడు కనుకను నిజమైన వాడు కనుకను లోక రక్షకుడు కనుకను లోకమంతా ఒప్పుకుంటుంది యేసుక్రీస్తు దేవుడని. ప్రియమైన వాళ్ళరా మీరు ఎప్పుడైనా పొలాలు కొంటూ ఉన్నారా, ఆస్తులు కొంటున్నారా? కొంటారు, ఎందుకంటే ఇల్లైనా ఏదైనా కొంటుంటాం. పూర్వకాల దస్తవేలు కానీ ఇప్పుడు కానీ మీరు పరిశీలన చేసుకుంటారు, ఇప్పుడైనా కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం పుట్టిస్వాడు కొన్నా హైందువుడు కొన్నా క్రైస్తవుడు కొన్నా అదే పేరు రాయబడుతుంటుంది అక్కడ. అంటే ప్రభు ఉన్నాడు లేడా? మరి లేకపోతే ఎందుకు రాస్తున్నారు వాళ్ళు దస్తావేజుల్లో? క్రీస్తు పూర్వం పలానా శతాబ్ది పలానా పొలం కొనబడ్డది ఈ స్థలం పలానా అయింది, లేకపోతే క్రీస్తు పూర్వం, లేకపోతే క్రీస్తు అనే మాట ఎందుకు వచ్చిందండి? ప్రభు లేకపోతే ఎందుకు వచ్చింది? క్రీస్తు లేకపోతే ఎందుకు వచ్చింది? ఈ రోజునే ఏదో పిచ్చవాళ్ళు వెర్రు వాళ్ళు ఏంటో బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని దండుకునే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువైపోయారు. బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని క్రీస్తుని ఈ రకం కూడా వాడుకుంటూ ఉంటారు, అందుకని కామెంట్స్లో పెడుతుంటాను.
ఎవరైనా కొంచెం ఇలాంటి మత్తనమాలు చేస్తుంటే ఒరే దన్నవరా బాబు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చెప్పకండిరా, ప్రభుని అమ్ముకుంటున్న వాళ్ళు చెప్పండి, వాళ్ళైతే బాగా లోబడి మీరు పెట్టే కొటేషన్లు అంటే చీకట్లోంచి వెలుగులోకి అంటే క్రైస్తవులోంచి ఎక్కడికి హిందుత్వంలోకి వస్తారు, ఎవరికంటే ప్రభువుని అమ్ముకునే వాళ్ళకి చెప్పండి ఆ మాటలు. ఎబ్రీ పత్రిక 6:4-8 చదివితే అక్కడ అన్నాడు కదా వీళ్ళ తీరు ఎలా ఉంటుందంటే ప్రభు యొక్క రుచి తెలుసుకుని ప్రభు యొక్క శక్తిని పొందుకుని ఆయన పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మకు విరోధమైన కార్యం ఏంటి అంటే పడిపోయి ఉంటారు. వీళ్ళు పడిపోయి ఉంటారు, ఇంక వీళ్ళు మార్చడం అవసరం, వీళ్ళని నూతన పరచడం ఇంకా అసాధ్యం కానిపోయి అన్నాడు ప్రభు. వాళ్ళే అల్ప విశ్వాసులు, ఈ రోజులు వాళ్ళే ఎక్కువైపోయారు, లోకములు వాళ్ళే ఎక్కువై వాళ్ళే ఎక్కువైపోయారు. ప్రియమైన వాళ్ళరా మీరు ఆలోచించండి, వాళ్ళే ఎక్కువైపోయారు. కానీ పౌలు గారు సెలవిస్తున్నమాట, ఇది ఒక్క చోట జరిగింది కాదు, 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములో ఇక్కడ మరొకసారి ఇది పహారాటంగా పహారాటంగా ప్రియమైన వాళ్ళు బయట వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని దేశాలు ఉన్నారు రమారమి చూడండి, ఆ రమారమి పార్తీయులు మాదీయులు ఎలామీయులు మెసపతోమీయులు యూదయ కపదోకియా పొంతు ఆసియా పృగియా పంపులియా ఐగుప్తు అను దేశములందరందరూ వారు ప్రియమైన వాళ్ళరా అక్కడ ప్రాంతంలో వారందరూ కాపురం ఉన్నారు. అయితే వాళ్ళు వాళ్ళు కలిగి ఉన్న భాషను ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రభువుని కలుగుని బిడ్డలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది ఒక మూలం జరిగిన కార్యమా, ఇది ఒక పాకలో జరిగిన కార్యమా, లేకపోతే ఒక ఇంట్లో జరిగిన కార్యమా? ప్రభు కార్యం అలా ఉండవండి. సర్వలోకానికి ఎలుగెత్తి చూపే గొప్ప దేవుడు, సత్యాన్ని సర్వలోకానికి ఎలుగెత్తి చూపేది గొప్ప దేవుడు. ఇందులో ఎటువంటి లుసుగు లేదు కనుకనే మరలా చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఇందులో ఎటువంటి లుసుగు లేదు కనుకనే నిజాయితీ కనుకనే ఇది చాలా చక్కగా ఈరోజు ప్రకటించబడుతుంది. అందుకనే ప్రతి క్రైస్తవుడు లేక దేవుని సేవకుడు దీన్ని భుజాన పెట్టుకుని మోస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా దీన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నాడు ఈరోజు. ఇందులో తప్పే రాయబడ్డ తప్పు అని నీకు అనిపించినట్లయితే దీన్ని ఎవరు ప్రకటించడే, దీన్ని ఎవరు ప్రకటించడే. ఈ రోజున బురదల్లే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఇది నీతి కలిగింది కనుక అంతే కదా. బెల్లం ఉన్న చోటకి చీమలు వస్తాయి, ఎందుకంటే బెల్లాన్ని తీసుకుపోవడానికి లేదా బెల్లాన్ని స్పాయిల్ చేయటానికి. మాది ఏం తినేస్తాయి ఏం తినవు, కానీ బెల్లాన్ని పెట్టి పెట్టేస్తాయన్నమాట. ఆ తర్వాత మనం వాడుకోవాలన్న పనిచేయదు. ఈరోజు చాలా మంది చేసే పని అది, అంటే దీన్ని తూటుకుని పొడి చేసి వాళ్ళ తప్పు చేశారు, వీళ్ళ తప్పు చేశారు, అక్కడ తప్పు ఉంది ఇక్కడ తప్పు ఉంది, వీడి భార్యను వాడికి అప్పగించాడు, ఇలాగ ఇలాగ. అసలు ఎందుకు రాయబడ్డది తింగర్ కూడా ఎందుకు రాయబడ్డది? అది దేనికోసం రాశాడు, ఎవరి కోసం రాశాడు, ఏం చేస్తే రాశాడు, ఎందుకు ఆ శిక్షమను పరిచాడు? ఏం చదువుతావు నువ్వు? ప్రభువుని గెలగండి ఆత్మీయజ్ఞానంతో ట్రైనింగ్ పొందిన మేమే గిసుగు ఆడుతుంటాం ఇప్పుడుసారి ఆఫ్టర్. నువ్వెంత ఈ రోజులు ప్రభును దూషించాలనుకుంటుంటే నువ్వెంత వాక్యం చదివేసి ఇందులో ఏదో అదొంది ఇది ఉందని చెప్పేసి ఏమి నిరూపించగలుగుతావు? దేవుని కార్యం ఏదో ఒక పాకలోనో ఒక టెంట్లోనో ఒక మారుమూల ప్రాంతంలో ఉండేది కాదు. ఈరోజు సర్వ మానవాళికి ప్రపంచ దేశముల ఏ మూలకెళ్ళినా ప్రభు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు దానికి రోల్ మోడల్ వస్తూ లేదు పౌలు గారు, స్వార్థను అంత బాగా ప్రకటించిన ఆయన గొప్ప మహోన్నతమైన వ్యక్తి, గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ప్రియమైన వాళ్ళు వాక్యం అంతా మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళు ఆలోచన కలిగి ఉండండి. ఈ రోజు నువ్వు వెళ్ళి బాబు తిడతారండి, బాబు మా అబ్బాయి చూస్తే పడతారండి, బాబు మా అబ్బాయి చూస్తే చేస్తారండి, బాబు బాబు ఎందుకండి తర్వాత రండి ప్రార్థన తర్వాత రండి ప్రార్థన చేద్దరు కానీ ఏమ్మా ప్రార్థన రాలేదు అని సేవకుడు ఎప్పుడు నిన్ను అడిగితే నీ ఆరాధన మీ ఆరాధన స్థలంలో మీ గ్రామాల్లో ఆయన ఉన్నారండి ఆయన ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్తానంటే తిట్టరు, సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్తానంటే చాలా మందికి కొంచెం, ఎందుకంటే సత్యాన్ని గ్రహించే వారికి ఎవరికైనా కొంచెం కెట్టదు కదా. సత్యాన్ని తెలుసుకుంటే నిజాలు వస్తాయి, నిజాలు వచ్చిన దాని నుంచి అన్ని బయట పెట్టబడతాయి. అసత్యాన్ని కలిగినట్లయితే కొనియాడా ధరమే నిను కోమల హృదయ కొనియాడా ధరమే నిను తనరారు దినాకారు వెనుతారాలను మించి తనరారు దినాకారు వెనుతారాలను మించి అంటే యేసుక్రీస్తును పోలటానికి
ఆ రోజున తోతలు పాడిన పాటలు, భక్తులు కట్టిన పాటలు. ఈ రోజున అసత్యాన్ని కలిగి ఉన్న నీవు ఇలాగే పొగుడుతుంటారు జోలపాట. అయ్యా పాస్టర్ గారండి, ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే కల్తీ కొంచెం కలిపి చెరిపేడి కొంచెం మార్పు చేసి దాన్ని కొంచెం కలిపి మిక్సర్ కొడుతూ ఉంటే ఆ ప్రజలకు పేరు చాలా చక్కగా దూసుకుపోతూ ఉంటుంది. సత్యాన్ని ప్రకటన చేస్తుంటే ఇలా ఇలా ముడుచుకుపోతూ ఉంటుంది, పేరు ఇలాగే వెళ్తుంది, ఇంకా ఇలా ముడుచుకుపోతూ ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చే ఆశీర్వాదము సత్యాన్ని ప్రకటన చేస్తే, ప్రభు వాక్కును ఉన్నది ఉన్నట్టు ప్రకటన చేస్తే ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఈ లోకంలో అసలు దేనికి సాటి కాదండి. ప్రియమైన వాళ్ళు, దేనికి సాటి రాదు, దేనికి సాటి కాదు. పౌలు గారు ఆ రుచి కలిగి ఉన్నాడు, పౌలు గారు ఆ విశ్వాసాన్ని పట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళు, అందుకనే పౌలు గారు చేసిన సువార్త పరిచర్యను తలుచుకుంటే ఈ లోకంలో ఎవరు సాటి? ప్రియమైన వాళ్ళు, ఈ లోకంలో ఎవరు సాటి? చాలా అద్భుతకరమైన మాట ఒకటి ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరందరూ నన్ను పోలి నడుచుకోండి అంటాడు పౌలు గారు చెప్తున్న మాట. మీరందరూ ప్రభువుని మాట పక్కన పెట్టండి, ఒకవేళ క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరందరూ నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే ఆయన ఎంతగా మారిపోయాడంటే, హింస అనేది లేదు, హింస ఎంతైతే చేశాడో ప్రియమైన వాళ్ళు, హింస ఎంతైతే చేశాడో అంతకంటే వెయ్యి రెట్లు ప్రభు సేవలో దేవుని ప్రేమలో పేరు పారి మరి ప్రియబిడ్డలు ప్రేమిస్తూ సంఘాలు కడుతూ వాళ్ళని ఆదరిస్తూ బలపరుస్తూ మరి కలిపి చేరిపడి బాధలు అబద్ధ ప్రవక్తలను గద్దిస్తూ వారి నుంచి కాపాడుతూ సంఘాలు కడుతూ ఎంతో పరిచయం చేస్తున్నా మరి ఇప్పుడు పౌలు గారి మీద నేరారోపణ చేయబడ్డది. ఆ నేరారోపణకు నిలబడ్డ పౌలు గారు, సభలో నిలబడ్డ పౌలు గారు 26 అధ్యాయంలో, ఇప్పుడు ఆ నేరారోపణ కంటే ముందుగా పౌలు గారు కొంచెం తన సాక్ష్యాన్ని ప్రదర్శన చేస్తున్నాడు. అక్కడ తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు, చెప్తూ ఈ సాక్ష్యం నా జీవితంలో ఏదో ఒక మూల జరిగింది కాదు రాజా, వీళ్ళందరూ ఉన్నారు. అమ్మాయిని హల్లెలూయా. ఈరోజు లోకస్తులందరికీ తెలిసిన క్రైస్తుడు వాళ్ళు వింటున్నావా, లేక మరుగుబడిపోయిన క్రైస్తుడిగా ఉన్నావా? ఆలోచన కలిగి ఉన్నావు. లోకస్తులందరికీ తెలిసిన క్రైస్తుడు వెళ్ళి ఉన్నావా, అంటే లోకానికి వెలుగైనట్లుగా, లేక మరుగును పడిపోయిన క్రైస్తుడు వెళ్ళి వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, బాబోయ్ వీళ్ళేస్తారేమో సంఘంలోంచి, గెంటేస్తారేమో బాబోయ్. ఈరోజు చాలామంది క్రైస్తవులకు ఈ గ్రామానికి ప్రవేశం లేదు. ప్రియమైన వాళ్ళరా, మరి వైద్యుడు క్రైస్తవుడు అనుకో సపోజ్, తలపడి చచ్చిపోతావా? వైద్యుడు క్రైస్తవుడే, వెళ్ళకుండా పోతావా? నీకు నిత్యావసరం కావాల్సిన వస్తువు అమ్మేవాడు ఒక క్రైస్తవుడే, తినకుండా పోతావా? ఏంటో ఏం చేస్తున్నారో, ఏం రాస్తున్నారో, ఏ బోట్లు పెడుతున్నారో, ఇది తినడం లేకుండా ఏదో ఎలా ఉందంటే వెనకడికి సాగుతుంది. ప్రీమియం వాళ్ళ రాయేసిన ప్రతిసారి ఈపొక్కితే ఎర్రుడు గెలిచాడట, వెనకడికి రాయేసిన ప్రతిసారి ఈ పొగితేనట, అల్పలేక తింగరుడు కాదని చెప్పేసి రాయేసిన ప్రతిసారి అలా నవ్వకుండా పోతే ఆఖరి దాడే గెలిచాడట. అలాగే ఉంది ఇప్పుడు ప్రీమియం వాళ్ళ లేదు. ఈరోజు అని జాన్సన్ గారు చక్కగా మరి విడుదలయ్యారు బెయిల్ మీద, మరి వారి వరకు ప్రార్థించిన ప్రియ దేవుని వీళ్ళందరికీ ప్రభు నామన ప్రత్యేకమందనాలు. సత్యాన్ని ప్రకటించే వారికి శ్రమ తప్పదు, ఎందుకంటే సత్యం ప్రకటించే ఎవరికి దూరడం. ప్రియమైన వాళ్ళరా, ఉన్నమాట అంటే ఊరుకు దూరం అని అదే శాంతి ఉంది కదండి, పెద్దలు మాట్లాడుతుంటారు. ఉన్నమాట అంటే ఊరుకు దూరం అని అండి, ఈయన జైలు పాలయ్యాడు. మరి అదే ఇంకా అసలు నానా బూతులు అన్నమాట, ఎన్ని బూతులు తిట్టారంటే అరే పాస్టర్ నీ పిల్లని పంపించరా, ఇలా చెప్పిన మాటలు లైవ్లో రికార్డింగ్లో వీడియోలు సహా ఉన్నాయి కూడా, మరి వాళ్ళని ఏం చేయలేకపోతుంది గవర్నమెంట్ అంటే. ఎంతగానో దౌర్భాగ్యం ఏముంది ప్రియమైన వాళ్ళరా, అంటే క్రైస్తవులలో ఒకప్పుడు సవ్వులు పౌలుగా మారిన సవ్వులు ఉండాలి క్రైస్తవులు, ఒక సవ్వులు అంటే ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి ఈరోజు క్రైస్తవులు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ కొంచెం బాగా సన్నగా నరుక్కుంటూ పోవాలి, ఉడుపులు తగినట్టుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుని పరిశుద్ధ గ్రంథం ప్రియమైన వాళ్ళారు. అలాగే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 18వ వచనంలో, అక్కడ అపొస్తలులు
మరి చాలా గొప్ప పరిచర్య జరిగిస్తుంటే వాళ్ళ మీద లేనిపోయిన వల్ల మరి లేనిపోయిన వల్ల సృష్టించి మరి సెరసాల పెట్టడానికి వారిని బంధించి మరి చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఇక్కడ చెప్పని ఎక్కడ చెప్పొద్దు అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత సమాజ మందిరంలోకి వెళ్ళి స్వార్థను ఆరంభించారు, స్వార్థ పరిచర్య చేశారు. ప్రియమైన వాళ్ళ 5వ అధ్యాయంలో ఇలా మనం చదువుతూ ఉంటే చాలా అమూల్యమైన మాటలు యేసు కార్యాలు ఒక మరుగున పడిపోయిన కార్యాలు కాదు, ఏదో ఒక రహస్యమైన ఒక సావరసమైన స్థలంలో జరిగిన కార్యాలు కాదు. ఎలుగెత్తి ప్రియమైన వాళ్ళరా, ఎలుగెత్తి ఒక జ్యోతి ప్రకాశమానము. ఒక మాట చెప్తుంటాడు దానియేలు 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో నక్షత్రములను పోలిందురు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వారు బుద్ధిమంతులు ప్రియమైన వాళ్ళరా. ఎవరు బుద్ధిమంతులు, ఎవరు జ్ఞానవంతులు? 15:24 అంటాడు సామెతల ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే పాతాళమునకు తప్పించబడి పరమునకు పోవు మార్గాన్ని వెళ్తారో వాళ్ళు వివేకులు, వాళ్ళు జ్ఞానవంతులు. ఈ జ్ఞానవంతులు దానియేలు గ్రంథంలో అంటాడు వీళ్ళు ఆకాశ మండలంలో నక్షత్రాలను పోలి ఉన్నాడు, ప్రకాశమానము ఉన్నారు. ఈరోజు దేవుని సువార్థ మానము ఆకాశమానంలో నక్షత్రం ఎలాగైతే మెరిసి వెలుగునిస్తూ ఉంటాయో అలాగే వెదజల్లుతూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళు ఒకలేండి, 100 మంది వచ్చినా ఏం చేయలేరు, క్రైస్తవులు ఏం చేయలేరు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ అల్లటప్పగా ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారేమో, వారందరూ ప్రత్యేక ఉన్నారు, ఇదే మంచిది. ప్రియమైన వాళ్ళారా, క్యాన్సర్ వస్తే పాటు తీసారు కదా శరీరంలో, వీళ్ళు కూడా ఆట అయిపోయింది. ఎందుకంటే ప్రభువే చెప్పాడు చల్లగా ఉండు, వేచగా ఉండు, మంచిది. వేచకున్నావని నేను చెప్పి నేను తిట్టాను, చల్లగా ఉన్నావు చెప్పి నేను కొట్టాను, నువ్వు నన్ను కలిగలేవు అని చెప్పి నేను తిట్టి కొట్టేసలేదు. చాలా మంది ఈ విషయం అర్థం కాదు మన క్రైస్తవ పట్లకి, సేవకులకి. నువ్వు చల్లగా ఉన్నావు చెప్పేసి అంటే నువ్వు అన్యులతో ఉన్నావు, అన్యులకు ఉండిపోవని కొట్టాను, ఒక ప్రభువులో ఉన్నావు అని కొట్టాను. కాకపోతే అటు దేవుని కలిగి లేక ఇటు అన్యులు కాకుండా మధ్యత్వం, అంటే నువ్వు ప్రభువు నమ్ముకుని ఇటు వెనక్కి వెళ్ళక అటు ముందుకెళ్ళక మధ్యగా మధ్యస్థం అంటే అల్ప విశ్వాసాలు ఉన్నట్లయితే రెండు మార్చడం ఎవరి తరం కాదన్నాడు ప్రభు. పౌలు గారు చెప్తుంటాడు ఎబ్రీ పత్రికలో. మరి ఈరోజు అటువంటి అనుభవం కలిగింది, ఇలా మీడియా దగ్గరికి వచ్చేసి అయ్యే క్రైస్తత్వం అండి ఏమీ లేదండి, అదంతా కట్టుబాటు అండి, ఒక కట్టేసి అండి, నూరు పోస్తుంటారండి. నువ్వు చదువుకున్నది, నువ్వు తిన్నది, నువ్వు కట్టుకున్నది, ఈ రోజున ఎంత ప్రయోజనం కూడా అయింది అంతా కూడా ప్రభువుది. ఏంటి దేవుడిచ్చే ఆశీర్వాదం అది. ఎదిగిన తర్వాత ఏదో మాటలు నేర్చించాలి ఊసుకుంటూ డిస్కో ఉందంటే వెనకడిగండి. చాలామంది అలా అట్లాగుంటున్నారు ఈరోజు, మాటలు నేర్చించాలి ఊసుకుంటూ డిస్కో ఉందంటే వెనకడికి. ఈరోజు చాలామంది ప్రిపేర్లు అలాగే ప్రియమైన వాళ్ళ, ఏదో దేవుని కార్యాలు మరుగున పడిపోయేవి కాదు, దేవుని కార్యాలు ఏదో మూలం జరిగే కార్యాలు కాదు. ప్రపంచమంతా వెలిగెత్తు చూపే గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు నాకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వాక్యం మనతో మాట్లాడుతుంది. షడ్రక్ మేషగా పెట్టిన గుణం తీసుకొచ్చి అగ్నిగుణంలో పడేసారు. ఇది ఏమన్నా ఒక చిన్న గుహలో జరిగిందా, రాజ్యమంతటిలో జరిగిందా? చాటింపుంది బబులోను దేశమందున్న ఆ ముగ్గురు భక్తులు బొమ్మకి మ్రొక్కనందునా పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి నాలుగో వాడు కనబడలేదు. వాళ్ళు బయట తీసిన తర్వాత అడుగుతున్నారంటే ఎక్కడన్నా మాడిపోయింది ఎందుకు, కనీసం ఎంట్రుకు కూడా మాడలేదు. అప్పుడప్పుడు మన ప్రియ తల్లులు సహోదరి మనులు మరి ఇదివరకు పొయ్యలు ఇస్తూ ఉండేవా, అంటుకో ఒక పాపం కొంచెం కేసం చొక్కేసి అగ్గిపెట్టేయగానే పొగ్గులు వచ్చి ఏళ్ళ మీద ఉన్న ఇంటి వెనుక చాలిపోతూ ఉండి గ్యాస్ వెలిగిస్తున్నప్పుడు. ఇప్పుడు ఎంత కొడుకుంటుంది తగ్గలేట్ చక్కమ అంటున్నారు, లేకపోతే ఎలక్ట్రికల్ సిస్టమ్ వచ్చేసింది ఆ స్టవ్లోని ఇంక్లూడింగ్ ఉంటుంది. అటుకప్పుడు కొంచెం ఆ లేటెస్ట్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ పద్ధతులు, ఆ అగ్గిపెట్టి తిరిగించుకోవటం లేదా అగ్గిపెట్టి తిరిగించుకోవటం. ఇలా తిరిగించుకుంటున్నప్పుడు కొద్దిపాటి ఆ స్వల్ప వేడికే ఆ ఎంట్రులు మారిపోతుంటే మరి ఏడంతలు ఎక్కువ రాజింప చేసిన అగ్నిగుండంలో షట్రక్ మేషక అబద్ధ గోళ్ళు వేస్తే కనీసం ఎంట్రుకు కూడా మారలేదు, స్మెల్ రాలేదని తడుగుతున్నారు. పైగా మీరు చదవండి 3:27 ధాన్యాల గ్రంథంలో తడుగుతున్నారు, అయ్యో ఎక్కడ కాలిపోయిందేమో, ఎక్కడ కాలిపోయింది, అసలు ఎక్కడ ఎందుకు కాలుతుంది. నాలుగో వాడు కనపడలేదా ఓ భక్తుడా, ఈరోజు శ్రమల నిందలు వచ్చిన అపోస్తలుని పౌలు ఒకటే మాట, నాతో ప్రభు నేర్చుకున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు ఆయనే, నన్ను జయిస్తున్నవాడు ఆయనే, నాకు ప్రాణమిచ్చినవాడు ఆయనే, నాకు ప్రాణ భిక్ష పెట్టినవాడు ఆయనే.
నన్ను రక్షించడానికి ఏదో ఒక అదంటే ఒక చోటుకు తీసి రమ్మని సిగ్నల్ స్థలానికి రమ్మని నాకు ఎంతబోధ చేయలేదు. నడి రోడ్డు చేశాడు తమస్కు మార్గంలో, రాజమార్గంలో చేశాడు బోధన నాకు. రాజమార్గంలో పట్టుకున్నాడు. ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు, ప్రజలందరూ ఎదుట దేవుని కార్యము ఏదో ఒక మూలం చేయబడే కార్యక్రమం కాదు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరుగుపడిపోయిన క్రైస్తవుల వారి ఉండొద్దు, లోకానికి వెలిగిన క్రైస్తవుల వారి ఉందాం, లోకానికి వెలిగిన వెలిగించబడే క్రైస్తవుల వారి ఉందాం, రగిలింపబడే క్రైస్తవుడిగా ఉందాం, క్రైస్తవ జీవితం అలా ఉంచుకుందాం. ప్రియమైన ప్రభు కృపను బట్టి అలా మనం ముందుదాం. మనం అనుకుంటాం బాబు ప్రార్థన జీవితాలు చూస్తారేమో, ఇలా చూస్తారేమో. మనం ప్రార్థన వచ్చు ప్రార్థన చేయండి అమ్మ చర్చలు అంటే ఆ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు పాపం, మనం ప్రార్థన చేస్తలేము అనుకుంటారేమో, మనం సిగరెట్ చేసుకుంటా ప్రార్థన ఇలా ఏమనుకుంటారు అని చెప్పి మానేస్తారు. పాస్టర్ నోరు నెత్తి బాదుకుంటారు, అమ్మా అయ్యా నిన్ననే ఆశీర్వాదం గారు ప్రార్థన చేయని ప్రార్థన చేయండి అంటే మాట్లాడు ఆయన ఇంకా నోరు లాక్కొచ్చి ఆయన తండ్రి దేవుని కుమార్ పరిశుద్ధాత్మ ఇంకా ఆయన ప్రార్థన పాల్గొట్టేస్తుంటారు, ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఈరోజు జడుస్తున్నావా ప్రియమైన వాళ్ళరా, ప్రభు నామం స్తుతించడానికి ప్రార్థన చేయడం వాళ్ళు జడుస్తున్నావు ఒకవేళ ఈరోజు లేదు. ప్రభు కార్యాలు ఒక జడిపిస్తాయి తప్ప నేను జడిసేలా చెయ్యవు. ప్రభు కార్యాలు నేను జడిసేలా చెయ్యవు. అందుకనే పౌలు ఎక్కడ జరలేదు కదా, ఎక్కడ జడిశాడండి, జరలేదు. పొడిన రాసిన పత్రికలో ఆయన పొందిన దెబ్బలు, ఎన్నిసార్లు వాడపదలు పోయి సొందరులో ఉన్నాడు, ఆ బట్టలు లేకుండా ప్రియమైన తడిచిపోయిన బట్టలతో, ఎన్నిసార్లు బెత్తల చేత కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు అపహరణ చేయబడ్డాడు, ఎన్నిసార్లు నిందల్లో పడ్డాడు, పైగా స్వంత జనులతో మోసం చేయబడ్డాడు. చక్కగా రాయబడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కార్యాలు ఊరకనిపోవు. ప్రభు కార్యాలు ఒక మూలను అది దీపలిగించిన దీపస్తంభం పెట్టాలి తప్ప మంచం కింద కొంచెం కింద పెట్టవు కదా వాక్యం చెప్తుంది. అలాగే ప్రభు కార్యాలు మంచం కింద కొంచెం కింద ఎవరు కనపడగా ఎవరు కనపడేటట్టు చేసే కార్యాలు కాదు ప్రభు కార్యాలు. అమెన్ హల్లెలూయా ప్రియమైన. లోకానికి చాటి చెప్పే కార్యాలు దేవుని కార్యాలు ప్రియమైన వాళ్ళకి. యేసుక్రీస్తుని పట్టుకున్న తర్వాత యాన్ సువార్తలో 18:20 వచనంలో అంటారు, నువ్వు చేసిన పని ఏంటి, నేను చేశాను పాఠము ప్రకటించాను, నేను న్యాయం చెప్తున్నాను, సత్యమును ప్రకటించాను నేను. యాన్ సువార్త 18 అప్రియమైన వాళ్ళారు 20 వచనం చదువుతున్నాను ఒకసారి ఆలకించండి. 18:20 వచనంలో ప్రధాన యాజకుడు ఆయన శిష్యుని గూర్చి ఆయన బోధన గూర్చి యేసు అడుగుగా, యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడుతుంది, యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు, రహస్యమేమి నేను మాట్లాడలేదు. ఈరోజుని అన్ని జాన్సన్గా రహస్యం లేదు కనుకనే, సీక్రెట్ లేదు కనుకనే, పొడుచుకుంది అందులో సీక్రెట్స్ ఉన్నాయి కనుకనే అవి ఎప్పుడు బయటకు రావు, ఎలా బయటకు రావు, ఈ రీతిగా బయటకు రావు ప్రియమైన వాళ్ళ, అందులో సీక్రెట్స్ ఉంటాయి కాబట్టి వేరే స్తోత్ర ప్రియమైన వాళ్ళ. మరోసారి చదువుతున్నాను మన పాఠ్యాంశం సంజ్ఞాపన చేస్తున్నాను అపొస్తల కార్యంలో 26:4 ఇది యొక్క మూలన జరిగిన కార్యం కాదు. ఆమెన్ హల్లెలూయా. దేవుడు తన మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదులకు కారణభూతుడైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాల స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు ప్రభ నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో జ్ఞానము మాకు దయచేసి ప్రభ, అల్పుడును ఎందుకు పనికిరాని వాడిని నన్ను మీరు ఎత్తుపట్టుకుని ప్రభ, ఇది కొన్ని మాటలను ఆశ్చర్యకరమైన సంగతులను ప్రభ గూఢమైన మర్మాలను ప్రభ కొద్ది నిమిషాలు మాకు తెలియజేశావు. నిజమే ప్రభ, పౌలు గారు మాట్లాడుతుంటారు, రాజా అగ్రిప్ప రాజా ఇది ఒక మూల జరిగిన కార్యం కాదు, నేను దమస్కుకు వెళ్తున్నప్పుడు రాజమాకులు పట్టబెట్టానని ప్రభ మరి చక్కగా తెలియజేస్తున్నారు. నేను ఎప్పుడు వచ్చినా కూడా ప్రభ మేము చదువుకున్నాం. మరి ప్రభ నీ కార్యాలు ప్రజల ఎదుటనే, నీ కార్యాలు ప్రభ ప్రపంచం చూస్తుండగానే, ప్రజలు చూస్తుండగానే, దేశంలో చూస్తుండగానే నీవు నీ కార్యాలు జరిగించే గొప్ప దేవుడు అయి ఉన్నావు. దేవుని పొందాలి ప్రభ, ఇంకెన్నో నీ గొప్ప ఆత్మకు ముందుకు నడిపించండి, నీ కృపలు బలపరచండి. దేవుని కుందనాల ప్రభ, మీ చిత్తమాలి స్మిత ప్రభ మరొకసారి నిశ్చితంగా కలుసుకునే ధన్యత మా అందరికీ దయచేయండి. మెత్తపడ్డ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో మరి నీరు కట్టి ఫలింపజేసే ధన్యత దయచేయండి. ఒకవేళ ఈ వాక్కు ద్వారా మరి ఏ రకముగా
ఏ స్వభావం కలిగిన క్రైస్తవుడు వలె మేము ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుని అంటే వెలిగించబడి మరి ఆర్భాటంతో ప్రార్థించి స్తుతించుకొని ఆడి బిడ్డలు ఉంటున్నామా లేక మరుగును చేయబడి సీక్రెట్ గా ఆరాధన చేసే వాళ్ళు ఉంటున్నాం ప్రభువా నువ్వు వ్యత్యాసం చెప్తున్నావు నేను రహస్యంగా ఏం మాట్లాడలేదు నేను బాహాటంగా మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు ఆయన నేను ప్రభా మేము బాహాటంగా మాట్లాడి ప్రభా రహస్యం అనేది ఏది లేకుండా ప్రభా దాన్ని విప్పి చెప్పేవారుగా ఉండాలని ప్రభు సెలవిచ్చో నీ గ్రంథంలో కూడా ప్రభా అలాగే ఉంది ఆ రీతిగా బోధిస్తున్నా ప్రభా నీకు వందనాల స్తోత్రాలు ఇంకను మీ ఆత్మ జ్ఞానంతో నింపుకుని ప్రభా మరింత విశేషకరమైన నూతనకరమైన మాటలను మాకు మీరు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకి అంగుని సహవాసము కూడిన మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులకును దేవుని కృప సమాధానము ఆయన ఆరోగ్యములు ఆయన స్వస్థత ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకును ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియబిడ్డలకును అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న మరి మా ప్రియ సంఘ బిడ్డలకును దేవుని కృప సమాధానం సర్వతోడైనగాక ఆమేన్. ఏసరత్నమేజ్యం ప్రభేశ్వరత్నమేజ్యం ఏసరత్న సంపూర్ణ విజయం అపవాదికనంత నాశనం కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ ఒక మీ అందరికీ మరి శుభం కలుగునుగాక. దేవుని చిత్తమైతే ఆయన రాకడాల్సిందైతే రేపటి దినాన్న దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. సెలవు.